హలో, నా పేరు సుయేష్ రావు. తెలంగాణలో కేసీఆర్ కి కొత్త కష్టాలు రాబోతున్నాయా, వచ్చేసాయా, వాటిని ఏ విధంగా అధిగమిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు అలాగే మేడ్చల్ పోటీ చేస్తున్నటువంటి మల్లారెడ్డికి ఇద్దరికి కూడా తలనొప్పిగా మారింది. ప్రత్యేకించి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసింది. ఒకవైపు మరోవైపు కామారెడ్డి రెండు చోట్ల కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఆ రెండు చోట్ల జరిగినటువంటి పరిణామాలను కనుక మనం తీసుకుంటే కేసీఆర్ కి ప్రతికూలమైనటువంటి వాతావరణం చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనేది మనం ఒక అంచనాకి రావచ్చు. ఎందుకంటే కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేసినటువంటి సందర్భంగా కేసీఆర్ లో పడినటువంటి నామినేషన్స్ మనం ఆ సంఖ్యను కనుక తీసుకుంటే కేసీఆర్ కి ఎంత ప్రతికూలమైనటువంటి వాతావరణం గజ్వేల్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి నిజామాబాద్ లో గతంలో కవిత కూడా ఎదురైంది. సో కామారెడ్డిలో అలాగే గజ్వేల్లో రెండు చోట్ల ఇప్పుడు కేసీఆర్ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యను నిజామాబాద్ లో కవిత కూడా ఫేస్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కవిత ఓడిపోవడం జరిగింది. సో అదే తరహాలో ఇప్పుడు కేసీఆర్ కూడా ఫేస్ చేయబోతున్నారు. అసలు ఏంటి అంటే ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల గడువు ముగిసింది. సో స్క్రూటీ కూడా 15వ తారీఖు తోటి అయిపోతుంది. అయితే వచ్చినటువంటి నామినేషన్లు మొత్తం తీసుకుంటే కనుక మొత్తం నామినేషన్లు మనం పరిగణలోకి తీసుకుంటే వచ్చినటువంటి నామినేషన్ల సంఖ్య అలాగే ఆయా కాన్స్టిట్యూన్సీల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం కనుక తీసుకుంటే ప్రధానంగా మేడ్చల్లో 116 నామినేషన్స్ వేయడం జరిగింది. మేడ్చల్లో అంటే మల్లారెడ్డి మీద వ్యతిరేకంగా 116 నామినేషన్స్ వేయడం జరిగింది. అలాగే కామారెడ్డిలో 104 నామినేషన్స్ పడ్డాయి. ఇది కేసీఆర్ మీద. కేసీఆర్ పోటీ చేసినటువంటి కామారెడ్డిలో 104 నామినేషన్లు అంటే 104 మంది నామినేషన్లు వేయడం జరిగింది. అలాగే గజ్వేల్లో చూసుకుంటే కనుక గజ్వేల్లో ఇంకా ఎక్కువ పడ్డాయి. గజ్వేల్లో మనం తీసుకుంటే కనుక గజ్వేల్లో కూడా ఎక్కువ స్థానాల్లో దాదాపుగా 154 నామినేషన్లు గజ్వేల్లో 154 నామినేషన్లు కామారెడ్డిలో 104 నామినేషన్లు వేశారు. సో ఇప్పుడు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీళ్ళని ఉత్తర చేయించేందుకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. గులాబీ కోట్లో ఇదే పెద్ద ఆందోళనగా ఇప్పుడు ఉంది. ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు పడినప్పుడు గెలవడం అనేది కష్టం అవుతుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం. అందుకే వాళ్ళతో బుజ్జగింపులు చేస్తుంది. ఎవరు అసలు ఈ నామినేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే రైతులు, నిరుద్యోగులు, అలాగే అమరవీరుల కుటుంబాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు నామినేషన్లు వేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో వట్టినాగులపల్లి బాధితులు చాలా కాలంగా ఇప్పుడు ఫ్లాట్స్ కు సంబంధించిన వివాదం నడుస్తుంది వట్టినాగులపల్లిలో. సో ఈ వట్టినాగులపల్లి సంబంధించిన ఫ్లాట్స్ కు సంబంధించినటువంటి బాధితులు అక్కడి నుంచి వాళ్ళు నామినేషన్స్ పెద్ద ఎత్తున వేశారు ఆ బాధితులు. దాంతో పాటు రైతులు అంటే ఆ భూమిని తీసుకున్నటువంటి భూమిని లాక్కున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రైతులు నామినేషన్స్ వేయడం జరిగింది కొంతమంది. అలాగే చెరుకు ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఆ చెరుకు ఫ్యాక్టరీని తెరవాలి అని చెప్పి చెరుకు రైతులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. సో అమరవీరులు అలాగే నిరుద్యోగులు కలిపి మొత్తం కలిపి వాళ్ళు ఆ సెక్టర్ వచ్చేసి 30 నామినేషన్లు వేసింది. అంటే గజ్వేల్లో మొత్తం 154 నామినేషన్లు పడ్డాయి. ఈ 154 నామినేషన్ ఎవరు వేశారంటే రైతులు, నిరుద్యోగులు, అమరవీరులు వీళ్ళు వేయడం అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వేయడం జరిగింది. సేమ్ ఇదే ఫార్మా కామారెడ్డిలో కూడా. కామారెడ్డిలో 104 నామినేషన్లు పడ్డాయి. సో ఇప్పుడు వీళ్ళని బుజ్జగించేటువంటి పని చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో మొత్తం ఈ నామినేషన్ల పర్వాలను తీసుకుంటే అత్యల్పంగా నారాయణపేటలో మక్కలు, వైరా ఇక్కడ మాత్రమే అత్యల్పంగా వచ్చాయి. నారాయణపేట, మక్కలు, వైరా ఈ మూడు చోట్ల 13-13 నామినేషన్లు ఒక్కో నియోజకవర్గానికి 13-13 నామినేషన్లు రావడం జరిగింది. టోటల్ గా ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే 5716 నామినేషన్లు వచ్చాయి తెలంగాణ ఎన్నికల్లో. 198 స్థానాలకు గాను 5716. దాంట్లో అత్యధికంగా కేసీఆర్ పోటీ చేసినటువంటి కామారెడ్డి అలాగే గజ్వేల్లో, మేడ్చల్లో ఇక్కడ ఈ మూడు చోట్ల అత్యధికంగా వస్తే అత్యల్పంగా అంటే తక్కువగా నారాయణగేట్, మక్తల్, వైరా ఈ మూడు చోట్ల తక్కువగా వచ్చాయి. సో ఇప్పుడు దీని కనుక ఒకసారి మనం ఈ నామినేషన్ వేసినటువంటి తీరు, నామినేషన్ వేసినటువంటి వాళ్ళు, ఆయా సెక్టార్స్ అంటే ఆయా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళని కనుక మనం తీసుకుంటే కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత, ఎవరెవరు ఏ రంగాల్లో వాళ్ళు ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఏముంటుంది, బీఆర్ఎస్ పార్టీ రైతులు అనుకూలంగా ఉన్నారని ఆ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే రైతు బంధు వేస్తున్నాం కాబట్టి రైతులు అనుకూలంగా ఉన్నారు అని చెప్పి భావిస్తుంది ఆ పార్టీ. కానీ అందరికీ 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు వేస్తున్నారు కాబట్టి మోసం చేస్తుంది
బిఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే ఉదాహరణగా మల్లారెడ్డి చూపిస్తున్నారు, ఇప్పుడు పెంచినటువంటి దాని ప్రకారం రైతు బంధు ఇప్పుడు 10,000 ఇస్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో 16,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇక్కడ సంతోష పడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు. ప్రత్యేకించి మల్లారెడ్డి ఒక ఐకాన్ గా కనిపిస్తున్నారు, మల్లారెడ్డికి 600 ఎకరాల పైగా భూములు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అది బినామీలు కానీ లేదంటే ఆయన సొంతంగా ఏదైతే ఆయనకి కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది రైతు బంధు. ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి సన్నగారు రైతులకి ఇచ్చేటువంటి 20,000 30,000 కాకుండా వాళ్ళకి 100 కోట్లు వెళ్ళిపోతున్నాయి అనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది. అది సన్న చిన్నగారు రైతులకు బాధ కలిగించేటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర సంపద అనేది అందరికీ ఉంటుంది. ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే మేజర్ వాటా వచ్చేసి అంటే మేజర్ వాటా 100లాది ఎకరాలు ఉండేటువంటి వాళ్ళకి వెళ్తుంది, సన్న చిన్నగారు రైతులకి వస్తుంది. వస్తున్నప్పటికి కూడా మేజర్ వాటా భూస్వాములకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకే రైతులు వ్యతిరేకంగా ఉన్నారనేది ఇప్పుడు ఈ నామినేషన్ పడినటువంటి తీరును బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దాంతోపాటు నిరుద్యోగులు, నిరుద్యోగులు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. కారణం ఏంటంటే ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ కానీ లేదా టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ లేదా ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు లీకులు అలాగే ప్రశ్న పత్ర మూల్యాంకనంలో జరిగినటువంటి తప్పులు ఇవన్నీ కూడా యూత్ ని వ్యతిరేకంగా మార్చే బీఆర్ఎస్ పార్టీ. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి గత 2 ఎన్నికల్లో చెప్పడం జరిగింది. గతంలో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్పారు, అది నెరవేర్చలేదు. పైగా నేను ఎప్పుడు చెప్పాను ఇంటికి ఒక ఉద్యోగం అనేది అసలు సాధ్యం కాదని చెప్పి ఇప్పుడు కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో నిరుద్యోగులు, యువత వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దాని కారణంగానే గజ్వేల్లో ఎక్కువ నామినేషన్లు పట్టడానికి ఆ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు కూడా నామినేషన్లు వేయడం జరిగింది. ఇక అమరవీరులు సంబంధించి మొదటి నుంచి కూడా కేసీఆర్ మీద కొంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవట్లేదు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళు, ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి కదా, చేయట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు. ఆ రోజున పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలు మర్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. ఆ పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలు మర్చిపోయని చెప్పి హరీష్ రావు వెళ్ళిపోయాడు, కానీ శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు మాత్రం బలైపోయారు. ఇప్పుడు ఆ కుటుంబాలను పట్టించుకోవట్లేదు అనేది విస్తృతంగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. అందుకే కేసీఆర్ కి ఆల్మోస్ట్ ఉద్యమకారులు ఎక్కువగా వ్యతిరేకత ఉన్నారు అనేది ఇప్పుడు ఈ నామినేషన్లు బట్టి అర్థమవుతుంది. గజ్వేల్లో కానీ కామారెడ్డిలో కానీ వీళ్ళు వీళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్లు వేశారు. సో ఇప్పుడు వాళ్ళని బుజ్జగించేటువంటి పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా గజ్వేల్ అలాగే కామారెడ్డిలో ఎక్కువ నామినేషన్లు నమోదైనాయి. విత్డ్రాయల్స్ డేట్ 15 తారీఖు లోపల కనుక విత్డ్రాయల్స్ కనుక చేసుకోకపోతే వీళ్ళ యొక్క ప్రభావం గతంలో నిజామాబాద్ లో కవితకు ఏ విధంగా అయితే పడిందో ఆ తరహా ప్రభావం కేసీఆర్ మీద పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. సేమ్ ఇదే మేడ్చల్లో కూడా 116 నామినేషన్స్ పడ్డాయంటే సో అక్కడ ఉండేటువంటి అభ్యర్థి మీద ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద తెలంగాణ ఎన్నికల్లో కొత్త కష్టాలు అయితే కేసీఆర్ కి పొంచి ఉన్నాయి, కొత్త కష్టాలు మొదలైనాయి. సో ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారు, గులాబీ కోట్లో ఈ హైటెన్షన్ అయితే మొదలైంది. కేసీఆర్ కే ఇలా ఉంటే మిగిలినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటనేటువంటి హైటెన్షన్ ఇప్పుడు నెలకొన్నటువంటి క్రమంలో ఆపరేషన్ ఎలా చేస్తారు, విత్డ్రాయల్ లోపల 15 తారీఖు లోపల ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అనే దాని మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి విపక్షాలు కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ ఫలితాలు ఏంటి అనేది విత్డ్రా సమయంలోనే జరిగేటువంటి అవకాశం. పోలింగ్ వరకు లేకుండా అసలు కేసీఆర్ గెలుపు ఓటములని ఈ నామినేషన్ సంఖ్య నిర్ధారించబోతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేసి ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.